హాయ్ ఫ్రెండ్స్, దిస్ నగేష్ గురుజ. అమ్మ రోజా గారు, ఇప్పుడే మీ అసెంబ్లీలో మీ ఉపన్యాసం చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి ఎంత చక్కగా వక్రీకరిస్తున్నారమ్మా మీరు, మీ చాతుర్యంతో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటమ్మా, దిశ కేసులో వాళ్ళని పనిష్మెంట్ చేయాలి, కేనింగ్ పద్ధతిలో మంచి బెత్తం తోలుడిపోయేటి కొట్టాలి పబ్లిక్ లో అన్నారమ్మా. మీరు దాన్ని ఎందుకమ్మా పదే పదే రాజకీయం చేస్తున్నారు? ఈ ఏడుపేదో మరి రెండు సంవత్సరాల నుంచి సుగాలి ప్రీతి తల్లి ఫైల్ పట్టుకొని తిరుగుతుంటే మీ రాయలసీమ సైడ్ ఆమెకి ఏం న్యాయం చేశారమ్మా మీరు? మీరు ఏం న్యాయం చేశారు? ఇదివరకు ప్రతిపక్షంలో ఉండి చాలా ధర్నాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు న్యాయం చేయండి ఆమెకి. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాల్చి చంపడం తప్పు అని ఒక అధ్యక్ష పదవిలో ఉండి ఆయన ఆ మాట అనకూడదు అనే ఉద్దేశంతో ఈ ఇట్లా చేయండి అని చెప్తే, ఇప్పుడు అనుకోకుండా పోలీసులు చంపేసిన తర్వాత దాన్ని మీరు రాజకీయంగా మీరు ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ గారు బురద్దలాలని చూస్తున్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లలకి జరిగిన అన్యాయము అందరూ కూడా అందరూ కోపంతో ఉన్నారు, కరెక్టే. ఆ టైంకి చాలామంది చంపేయమన్నారు, కొంతమంది శిక్షించమన్నారు, పబ్లిక్ ఉరితీయమన్నారు. గవర్నమెంట్ ప్రాసెస్ కోర్టుల పరిధిలో అన్ని తీసుకుంటాయలేని ఉద్దేశంతో ఎవరో కొంతమంది అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు అట్లా చంపేస్తే అట్లా చంపుకుంటూ పోతే కాదు, ఉరి తీయాలి లేదంటే కేనింగ్ పనిష్మెంట్ అనేది చేయాలి. తప్పు తెలిసి మళ్ళీ వేరే వాళ్ళు చేయకుండా భయపడేటట్టుగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలన్న దాన్ని మీరు ఎంత వక్రీకరిస్తున్నారంటే సిగ్గుగా ఉంది. జనాలు మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆడవారయ్యండి మీరు సిగ్గుగా. మరి ఇంత ప్రేమ పుట్టుకు వచ్చినప్పుడు మీకు సుగాలి ప్రీతి విషయంలో మాట్లాడండి. చాలా జరుగుతున్నాయి. జస్ట్ ఇప్పుడే చూశాను టీవీలో, ఎక్కడో తిరుపతి దగ్గర సంథింగ్ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఒక మైనర్ బాలిక మీద ఇద్దరు కుర్రాళ్ళు బలాత్కరించారు. అది ఆ సంగతి చూడండి. మీకు ఎక్కడ లేని అంత ఇప్పుడు ప్రజలు టీవీ చూస్తున్నారు కదని చెప్పి తెగరెచ్చిపోయి టీవీల్లో తెగరెచ్చిపోతున్నారు కదా ప్రజలంతా చూస్తున్నారు. అసలు అదంతా కూడా క్రెడిట్ కొట్టేసేయాలి. ఆ టైప్ రాజకీయాలు చేయాలని మీ దుర్బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది. అది అందరికీ తెలిసింది ఆ దుర్బుద్ధి అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లేరు కాబట్టి బురద జల్లేస్తే ఆయన మీదకి సరిపోయిద్ది. అయిపోయింది, జనాలేం పట్టించుకోరు, అయిపోయింది, చంపేశారు, అయిపోయింది. మీరు ఎన్ని పులి బొంగర వేషాలు వేసినా, పనికి మళ్ళిన మాటలు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమి కూడా మచ్చ అంటగట్టలేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్టే, అధ్యక్షులుగా ఉండి చంపేయమని చెప్పలేరు. ఇదే మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇంతకుముందు? అతను చంపేయాలి నరికేయాలని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మీరు చచ్చిపోయారు కాబట్టి వచ్చి మీరు మాట్లాడుతున్నారే. మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు మెదిపారా? మీరు వచ్చారు నోరు మెదిపారా? వాళ్ళని చంపేయండి అని ఒక మినిస్ట్రీ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మీలో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఎవరో కూడా మాట్లాడలేదు, మాకు సంబంధం లేదన్నట్టుగా. ఇప్పుడు వచ్చి ఎక్కడ లేని ప్రేమంతా ఒలకపోసేస్తున్నారు. ఎందుకు మీ పార్ట్నర్ కేసీఆర్ గారు ప్రభుత్వంలో జరిగిందేనా? ఇప్పుడు దాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి మీద బద్నాం చేయాలని చూస్తున్నారు. మీకు సిగ్గు శరం అనేది ఉంటే ఇంకొకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గురించి ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడకుండా ఉంటారు. సిగ్గు తెచ్చుకోండి. ఒకసారి ఆయన వీడియో టేబుల్ చూడండి. తర్వాత కూడా ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ అదే రాజకీయం చేయాలని చూస్తుంటారు మీరు. సిగ్గు శరంకి చాలా ప్రజా సమస్యలు అడ్రస్లు చేయకుండా, రైతులను ఆదుకోకుండా మీ రాయలసీమలో పెద్ద కాలేజీలు పెద్ద స్కూల్లో జరిగితే మీకు చేతన అయితే దమ్ము చావా ఉంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. అవి మానేసి మీ ముడుపుల వ్యవహారాల్లో మీ వ్యవహారాలు అన్నీ తెలుసు, అంత లత్కూర వ్యవహారాలు అన్నీ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు